మనం మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా ఎన్నో డేస్ జరుపుకుంటూ ఉంటాం. అలాగే వికలాంగులకు ఒకరోజు ఉండాలని డిసెంబర్ 3న డిజేబుల్ డేగా ప్రకటించారు. ఈ డిజేబుల్ డేని 3 నుంచి 10 వరకు జరుపుకుంటారు. ఈ డిజేబుల్ డేని స్పీకర్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్స్ వారు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రఘునందన్ HOD మాట్లాడుతూ 2007 నుంచి ఈ సేవలను అందిస్తున్నామని, మా దగ్గర లిజనింగ్ డిజిబిలిటీ, బిహేవియర్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఇంప్లాంటమెంట్ మరెన్నో సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా డాక్టర్ పిజే సుధాకర్ గారు పాల్గొన్నారు. వికలాంగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులు అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదని అన్నారు. వ్యక్తిని చూడండి, వైకల్యానికి కాదు అని తెలిపారు. ఈరోజు స్పీకర్ అకాడమీ ఆఫ్ రిహాబిలిటేషన్ సైన్సెస్లో వరల్డ్ డిజబిలిటీ డే పురస్కరించుకొని ఈరోజు మనము వరల్డ్ డిజబిలిటీ డేని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. స్వీకార్ ఉపకార్ సంస్థ అనేది డాక్టర్ పి హనుమంతరావు గారు 2007 సంవత్సరంలో గుంటూరులో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఓన్లీ మన పిల్లలకి స్పీచ్ థెరపీ, లాంగ్వేజ్ థెరపీ, వినికిడికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారంతో పాటు మన దగ్గర ఆడియాలజీ, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ అనే ఒక డిగ్రీ రన్ అవుతుంది. దాని ద్వారా ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలకందరికీ వాళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్స్, ఇప్పుడైతే ఎవరైతే బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే చదువుతున్నారో ఆ పిల్లలు ప్రొఫెషనల్స్ అనేది వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుందండి. సో ఈరోజు ఏంటంటే మనము ఒక భారీ ఎత్తున వరల్డ్ డిజబిలిటీని జరుపుకుంటున్నాము. దాంతోపాటుగా ఇక్కడ నుంచి ఒక ర్యాలీ ప్రోగ్రామ్ అనుకుంటున్నామండి. ఇక్కడ నుంచి లార్డ్ సెంటర్ వరకు ర్యాలీ ప్రోగ్రామ్ ఉంది, అక్కడ బెలూన్స్ ఫ్లై, దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన చీఫ్ గెస్ట్ ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రొఫెసర్ డాక్టర్ పిజే సుధాకర్ గారు వస్తున్నారండి. ఆయన వచ్చిన తర్వాత మన ప్రోగ్రామ్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుందండి. ఈ స్వీకార్ ఉపకార సంస్థలో లాంగ్వేజ్ సంబంధించి, స్పీచ్కి సంబంధించి ఎట్లాంటి డిజబిలిటీ ఉన్నా కూడా మనం ఇక్కడ పిల్లలకి సర్వీసెస్ అనేవి అందుతున్నాయండి. స్వీకార్ ఉపకార సంస్థ అనేది దీంట్లో ఆల్ సర్వీసెస్ ఇన్ అండర్ వన్ రూఫ్ అనే ఒక ఉద్దేశంతో జరుగుతుంది. ఇక్కడ ADHDకి సంబంధించిన కానీ, ఆటిజం సంబంధించిన కానీ, ప్రస్తుతం ఒక స్పీడ్ చాలా ఎక్కువగా చూస్తున్న సమస్య ఏంటంటే ఆటిజం అండి, చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. దానికి ఇక్కడ స్పెషల్గా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అవలం. దాని తర్వాత వచ్చి ఇక్కడ మనకి మెంటల్ రిటార్డేషన్కి సంబంధించిన సర్వీసెస్, పిల్లలకి సంబంధించిన సర్వీసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. దాని తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, ఫిజియోథెరపీ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి, సైకాలజీ సర్వీసెస్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది ఒక అన్ని సర్వీసెస్ ఒక దగ్గర, ఒక అండర్ వన్ రూఫ్ అనే ఒక ఉద్దేశంతో మనం దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నామండి. వినిపించదు దీనికి, పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉంది. సో వినిపించకపోవడం వల్ల సర్జరీ చేశారు, కోక్లియర్ ఇంప్లాంటేషన్ అంటారు దాన్ని. ఆపరేషన్ చేసిన తర్వాత వీళ్ళకి వినిపిస్తుంది. ఇది ప్లేస్మెంట్ అండి, ఇది కాయిల్. ఇక్కడ నుంచి సిగ్నల్స్ అనేవి రిసీవ్ చేసుకొని లోపలగా లోపలికి వెళ్ళిపోతుంది సౌండ్ సిగ్నల్ అన్నది. సో అక్కడ నుంచి దానికి మనం ఇక్కడ నుంచి మనం ఏమన్నా చెప్తే దానికి వినిపించి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, రిసీవ్ చేసుకుని మనకి రిప్లైగా ఇస్తుంది. సో ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ లేదు కాబట్టి అవుట్పుట్ అనేది ఉండదు. సో మనం ఇన్పుట్ అనేది తనకి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ ఏమంటారు దీన్ని, ఏమంటారు, వెరీ గుడ్ లాస్య, తీసుకో. ఇదేంటి, విండో, వెరీ గుడ్. ఏంటది, విండో, సూపర్. ఈ బాబుకి వచ్చేసి ఎలా మాట్లాడాలి అంటే సిబ్లింగ్స్ ఎవరైనా వచ్చినప్పుడు కొత్త వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నట్టు సెంటెన్స్ ఫార్మేషన్ తెలియదు. ప్లస్ ఈ బాబు ఏంటంటే కొన్ని కొన్ని మర్చిపోతాడు. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ చాలా ఉంది. పాప రోజుకు వస్తుంది, చేయించుకుంటుంది, థెరపీ చెప్పిస్తాము. తనకి గైడ్ చేస్తున్నారు ఇలా కొన్ని ఐ కాంటాక్ట్ మీద, అటెన్షన్ స్పామ్ మీద వర్క్ చేస్తాము. తను ఒక స్టడీగా నుంచొని చూడడానికి మనం మాట్లాడేటప్పుడు వర్క్ చేస్తాం ఫస్ట్ దాని మీద. తర్వాత మనం ఏం చెప్తున్నా వింటది కదా. హలో, నువ్వు సరిగ్గా ఎక్కిస్తా నీకు చాక్లెట్ ఇస్తాను. నీకు చాక్లెట్ వద్దా పల్లవి, కావాలా?
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో స్వీకారోక్త సంస్థ అనేది 2007 స్థాపించబడిందండి డాక్టర్ పి హనుమంతరావు గారి చేత. వరల్డ్ డిజబుల్ డే, ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని 3 డిసెంబర్ జరుపుకుంటాం. అవేర్నెస్ క్రియేట్ చేయాలి, రైట్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నేను బేసికలీ రైట్స్ యాక్టివిస్ట్ ఉంటాను. ఐ ఫీల్ లైక్ ఏ బాయ్ రియల్. ఇప్పుడు మేడం చెప్పారు ఈ వికలాంగులు అనే పదం, నేను అంటాను వికలాంగులు. వికలాంగులు అంటే ఎన్నో కళలకు వాళ్ళు నిలయంగా ఉన్నవాళ్ళు. ఒకటి, రెండవది దేవుని బిడ్డలు అని చెప్పారు మేడం. లేదు, ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే మనం ఎవరివి? మనం అందరం దేవుడి బిడ్డలమే. అయితే ఈ డిజబిలిటీ పర్సన్స్ అని చెప్పాలి, డిజబుల్ అనేది మానేసి స్పెషల్ ఏబుల్ పర్సన్స్ చెప్పాలని మరి ఈ విషయం చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇది మెడికల్గా, సైకలాజికల్గా, ఫిజికల్గా ఎక్కడో ఉన్న లోపం వల్ల ఇది జరుగుతుంది.